గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ డాక్టర్ ఆర్ వెంకటరాజం లెక్చరర్ ఇన్ హిస్టరీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మహబూబాబాద్ మై డియర్ స్టూడెంట్స్ ఈరోజు మనము ఇంకొక కొత్త చాప్టర్ను నేర్చుకోబోతున్నాము అది ప్రాచీన శిలాయుగ సంస్కృతి ప్రాచీన శిలాయుగ సంస్కృతి అంటే మనం మొత్తం కూడా ఆదిమ చరిత్రను అధ్యయనము చేయబోతున్నాం ముఖ్యంగా ప్రీ హిస్టరీ అంటే ఆదిమ చరిత్ర అంటారు లేదా ప్రాచీన చరిత్ర అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు ముఖ్యంగా ఈ భూమి ఏర్పడి వంద కోట్ల సంవత్సరాలని చెప్పి విశ్వసించడం జరిగింది అందులో ఇరవై నుంచి ముప్పై లక్షల సంవత్సరాల మధ్య మానవుల వంటి జీవులు ఈ భూమిపై ఏర్పడి ఉంటాయని చెప్పి కూడా విశ్వసించారు సుమారు ఐదు లక్షల సంవత్సరాల నుంచి మానవుని జీవనయాత్రను ఆదిమ చరిత్రగా చరిత్రకారులు పేర్కోవడం జరిగింది అంటే భౌగోళిక శాస్త్రవేత్తల ప్రకారము క్రీస్తు పూర్వము ఐదు లక్షల సంవత్సరాల వరకు భూమి మొత్తం కూడా పూర్తిగా మంచుతో కప్పబడి ఉంది అని మనం చెప్పవచ్చు అందుకే భూమి మంచుతో కప్పబడి ఉన్నటువంటి ఈ యొక్క యుగాలను మనము చరిత్రకారులు రెండు యుగాలుగా విభజించడం జరిగింది అదే ఒకటి ప్లీస్టోసీన్ యుగము రెండవది హెలోసీన్ యుగము ప్లీస్టోసీన్ యుగము అంటే దీన్ని తొలి మంచు యుగంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది అలాగే హెలోసీన్ యుగము అనగా రెండవ మంచు యుగంగా మనం చెప్పడం జరుగుతుంది మరి ఆదిమ చరిత్రను ఇలాంటి ఆదిమ చరిత్రను లేదంటే ప్రాచీన చరిత్రను అధ్యయనం చేయడానికి ఉప ఉపయోగపడేటువంటి రెండు శాస్త్రాలు ఉన్నాయి వాటిని ఒకటి మనం ఆర్కియాలజీ దాన్ని మనం పురావస్తు శాస్త్రము అంటాము ఇంకొకటి మానవ శాస్త్రంగా చెప్పవచ్చును అందుకే ఈ యొక్క ఆదిమ చరిత్రను అధ్యయనం చేయడానికి మనకు ఖచ్చితంగా ఈ రెండు శాస్త్రాలు ఉపయోగపడమే కాకుండా మరి నాటి పనిముట్లను వాళ్ళు వాడినటువంటి పరికరాలను లేదా వస్తువులను మరి బేస్ చేసుకునే నాటి చరిత్ర నిర్మాణం అనేటువంటిది జరుగుతుంది అందుకే నాటి పనిముట్లను లేదా శిలాజాలను ప్రాచీన కాలపు మనుషులుగా వర్ణించినటువంటి వాడు మార్టిమార్ వీలర్ అని మనం చెప్పవచ్చును అంటే నాటి పనిముట్లు మనకు లభ్యమైతే సరిపోతుంది నాటి చరిత్రను మనం అంచనా వేయవచ్చు అందుకే మార్టిమార్ వీలర్ ఈ స్టేట్మెంట్ను ఇవ్వడం జరిగింది మరి హలోసీన్ యుగంలో క్లిస్టోసిన్ యుగం తొలి మంచు యుగంలో మొత్తము కూడా మనకు మంచు చేత కప్పబడి ఉన్నది కానీ హలోసిన్ యుగం వచ్చేసేసరికి మంచు కరగడం వల్ల జీవము అనేటువంటిది ఆవిర్భవించడం జరిగింది అంటే ఈ యొక్క మంచు యుగాల అనంతరము భౌగోళిక స్థితిగతులలో ఏర్పడినటువంటి పరిణామాల వల్ల అనేక జీవులు ఆవిర్భవించడం జరిగింది మరి అట్లాంటి జీవులలో మానవుడు చాలా ముఖ్యమైనటువంటి జీవిగా మనం చెప్పుకోవచ్చును అంటే ఈ మంచు కరగడం వల్ల మొదట జీవము అనే పదార్థం దాన్నే మనం ఏమంటున్నాం లావా అంటున్నాం లావా దాని అనంతరం ప్లాజిలెట్ట తర్వాత వృక్షజాతి తర్వాత జంతుజాలము చివరికి మానవుడు ఆవిర్భవించడం జరిగింది ఇలా ఆవిర్భవించినటువంటి మానవున్నే ప్రిమైట్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తున్నాం ఇట్లా ఆవిర్భవించినటువంటి మానవుడు ఈ ఆదిమ మానవుడు మొదటిసారిగా ఆఫ్రికా ఖండంలో ఆవిర్భవించాడు అని చెప్పవచ్చును ఆఫ్రికా ఖండంలో ఆవిర్భవించినటువంటి మానవుడినే మనము ఆస్ట్రోలోఫిథికస్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం అతన్ని మనం ఏమంటున్నాం హోమోనిడ్ అని ఇంగ్లీషులో పిలవడం జరుగుతుంది ఇట్లా మనకు ఈ యొక్క ఆస్ట్రోలోఫిథికస్ అనేటువంటి మానవుడు హలోసీన్ యుగంలో ఆవిర్భవించినట్టు మనకు తెలుస్తూ ఉంది తర్వాత మానవుడు తన భౌతిక లక్షణముల వలన బుద్ధి వలన అలాగే సాంకేతిక పరిజ్ఞానం వలన క్రమముగా మిగిలిన జంతుజాలము నుంచి మిగిలిన ప్రపంచము నుండి వేరై తనకు తానుగా ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ మానవ పరిణామం పురోగతిలో ఈ మానవ పరిణామ పురోగతిలోని తొలి దశయే మనం ఏమంటున్నామో ప్రాచీన శిలాయుగంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది మరి అంటే ఈ ప్రాచీన శిలాయుగం అంటే మనకు ఈ యొక్క ఆస్ట్రోలోఫితికస్ ఆవిర్భవించినటువంటి ఈ యొక్క అలోసీని యుగంలో అనేక రకాల మానవ జాతులు కూడా ఆవిర్భవించాయి వాళ్ళనే మనం ఏమంటున్నాము ఆఫ్రికా ఖండంలో ఆస్ట్రోలోఫితికస్ అంటున్నాము మరియు భారతదేశంలో ముఖ్యంగా శివాలిక్ ప్రాంతంలో రామాఫితికస్ అంటున్నాము మరి చైనాలో చూసినట్టయితే సినాంత్రపస్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తూ ఉన్నాము అంటే ఇట్లా రకరకాల మానవ జాతులు మనకు రావడం జరిగింది అలాగే ఈ యొక్క ప్రాచీన శిలాయుగమును నిర్ధారణ చేయుటలో చరిత్రకారులలో చాలా ఏకాభిప్రాయం లేదు కానీ రెండు లక్షల యాభై వేల సంవత్సరాల నుంచి పదివేల సంవత్సరాల మధ్యకాలమును ప్రాచీన శిలాయుగంగా దీన్నే ఓల్డ్ స్టోనేజ్గా చరిత్రకారుడు పేర్కొనడం జరిగింది మరి సుదీర్ఘమైనటువంటి ప్రాచీన శిలాయుగమున మానవులలో కలిగినటువంటి భౌతిక లక్షణముల వలన సాంకేతిక పరిజ్ఞానము వలన ఈ యుగమును మళ్ళీ మూడు దశలుగా విభజిస్తారు ముఖ్యంగా మనకు యాక్చువల్గా చరిత్రను అధ్యయనం చేసేటువంటి సందర్భంలో లిపి ఆధారంగా చరిత్రను మూడు రకాలుగా వర్గీకరిస్తారు చరిత్రను మూడు భాగాలుగా వర్గీకరించడం జరిగింది దాన్నే మనం ఏమంటున్నాము పూర్వ చారిత్రక యుగము దాన్నే ప్రీ హిస్టారిక్ ఏజ్ రెండవది చరిత్రకాలపు సంధియుగము దీన్నే ప్రోటోహిస్టారిక్ ఏజ్ మూడవది చారిత్రక యుగము అంటున్నాము హిస్టారిక్ ఏజ్ అంటున్నాము అంటే లిపిని బేజ్ చేసుకొని మాత్రమే ఈ విభజన జరిగింది అనేది మనము గమనించాలి ఇక్కడ పూర్వ చారిత్రక యుగము అంటే అర్థమేమిటి లిఖితపూర్వకమైనటువంటి ఆధారాలు లేనటువంటి దానిని మనము పూర్వ చారిత్రక యుగము అంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనకు శిలాయుగాలుగా మనం చెప్పుకోవచ్చు శిలాయుగాల నాడు మనకు లిపి ఆవిర్భావం జరగలేదు ఇంకా కాబట్టి శిలాయుగాలు లేదా ఆదిమ చరిత్రను మొత్తం కూడా మనం పూర్వ చారిత్రక యుగం లేదా ప్రీ హిస్టరీ అనేటువంటి పేరుతో పిలుస్తాం అలాగే రెండవది చరిత్ర సంధియుగము లేదా చరిత్రకాలపు సంధియుగము లేదా ప్రోటో హిస్టారిక్ ఏజీ అంటాము అంటే అర్థం ఏమిటి లిఖితపూర్వకమైనటువంటి ఆధారాలు లభ్యమవుతాయి కానీ వాటిని మనము అర్థం చేసుకోలేము అంటే లిఖితపూర్వకమైనటువంటి ఆధారాలు ఉండి వాటిని మనం అర్థం చేసుకోనకపోతే దాన్ని చరిత్ర సంధి యుగం లేదా ప్రోటో హిస్టారిక్ ఏజ్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిది మనకు సింధూ నాగరికత దానికి సంబంధించినటువంటిది సింధూ ప్రజల యొక్క లిపి అయినటువంటి చిత్రలిపి మనకు లభ్యమైంది కానీ దాన్ని మనం అర్థం చేసుకోవడం లేదు అలాగే మూడవది చారిత్రక యుగం లిఖితపూర్వకమైనటువంటి ఆధారాలు లభ్యమయ్యి వాటిని మనం చదవగలిగినటువంటి స్టేజ్ని మనము హిస్టారిక్ ఏజ్గా పిలుస్తాం అంటే లిపి ఆధారంగా మనము చరిత్రను ఈ రకంగా పూర్వచారిత్రక యుగము చారిత్రక సంధియుగము చారిత్రక యుగము అని చెప్పి మూడు రకాలుగా వర్గీకరించడం జరిగింది అందుకే గార్డెన్ చైల్డ్ అనేటువంటి చరిత్రకారుడు లిపి ఆవిర్భావమే మానవ నాగరికతకు చిహ్నం అని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది ఇతడు రాసినటువంటి గ్రంథము వాట్ హ్యాపెండ్ ఇన్ హిస్టరీ చరిత్రలో ఏం జరిగింది అనేటువంటి గ్రంథాన్ని రాసినటువంటి వాడు గార్డెన్ చైల్డ్ ఇట్లా లిపి అనేటువంటిది చరిత్రకు చాలా ముఖ్యమైనటువంటిదిగా మనము చెప్పుకోవచ్చును అలాగే ఇక్కడ మనము మానవుడు మానవుడు తన అవసరాల కోసం మొట్టమొదటిసారిగా ప్రకృతిలో దొరికినటువంటి వస్తువులను అతడు ఉపయోగించాడు తన దైనందిన జీవితంలో ప్రకృతిలో దొరికినటువంటి త కొన్ని వస్తువులను ఉపయోగించాడు అట్లాంటి వాటిలో ముఖ్యమైనటువంటిది శిలా లేదా దాన్నే మనం ఏమంటున్నాం స్టోన్ అంటున్నాము అంటే ఈ యొక్క ప్రకృతిలో అన్నిటికంటే అంటే అన్ని జంతువుల కంటే బలహీనమైనటువంటి జంతువు మనిషి కానీ ఒక మేధస్సు మాత్రం ఉంది మిగతా జంతువులను ఇతడు డామినేట్ చేయగలడు దేనితో మేధస్సుతో కానీ శారీరకంగా అన్ని జంతువుల కంటే బలహీనమైనటువంటి జంతువుగా చెలామణి అవుతున్నటువంటి సందర్భం అది మరి ఆదిమ ఆదిమ మానవుడు ఆఫ్రికా ఖండంలో జన్మించాడు అని అనుకున్నాము మరి ఇట్లా ఈ యొక్క ప్రాచీన శిలాయుగాన్ని ప్రాచీన శిలాయుగాన్ని మనము ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు తిరిగి మూడు రకాలుగా మనం వర్గీకరించవచ్చు మరి యొక్క భారతదేశానికి చరిత్రను భారత చరిత్రను శాస్త్రజ్ఞులు మూడు ప్రధానమైనటువంటి దశలుగా విభజించడం జరిగింది అట్లాంటి దా వాటిలో శిలాయుగము తర్వాత కంచు యుగము తర్వాత ఇనుము యుగము ఇనుము లేదా అయోయుగము అని పెట్టుకుంటారు మరి మానవుడు తన దైనందిన అవసరాల కోసం మొట్టమొదట వాడినటువంటిది శిలా లేదా రాయి అని అర్థం అంటే ఇక్కడ చూడండి ప్రాచీన కాలపు మానవుడు వాడినటువంటి శిలను ఆధారం చేసుకొని మూడు యుగాలుగా విభజించారు ఇందాక మనం లిపిని ఆధారంగా చేసుకొని చరిత్ర విభజన జరిగింది ఇప్పుడు మనము ప్రాచీన కాలపు మానవుడు తొట్ట తొలిసారిగా వాడినటువంటి శిలను ఆధారం చేసుకొని మళ్ళీ మూడు యుగాలుగా విభజించారు ఈ శిలాయుగాలను ఒకటి ప్రాచీన శిలాయుగము దీనినే పాలియోలిథిక్ ఏజ్ అంటారు అంటే గ్రీకు భాషలో పాలియో అనగా ఓల్డ్ అని అర్థం లిథిక్ అనగా స్టోన్ అని అర్థం అంటే పాలియో అంటే ఓల్డ్ లేదా పాత అని అర్థము లిథిక్ అంటే రాయి లేదా శిల అని అర్థం అందుకే మనము వీటిని ఏమన్నాము ప్రాచీన శిలాయుగము అన్నాము అంటే శిలను బేజ్ చేసుకొని ఈ యొక్క శిలాయుగాలను మూడు రకాలుగా మనం వర్గీకరించాము ఒకటి పాలియోలిథిక్ ఏజ్ రెండవది మెసోలిథిక్ ఏజ్ మూడవది నియోలిథిక్ ఏజ్ అంటే ప్రాచీన శిలాయుగము మధ్య శిలాయుగము నవీన శిలాయుగము దీనినే యుగము మధ్యరాతి యుగము కొత్త రాతి యుగము ఏ రకంగానైనా మనము వీటిని పిలుచుకోవచ్చు మరి ప్రాచీన శిలాయుగాన్ని ముఖ్యంగా చరిత్రకారులలో ఈ యొక్క శిలాయుగాల యొక్క విభజన కొంత భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా సుమారుగా ప్రాచీన శిలాయుగము రెండు లక్షల యాభై వేల నుండి క్రీస్తు పూర్వము పదివేల వరకు జరిగినటువంటి కాలాన్ని మనం ప్రాచీన శిలాయుగంగా పేర్కొనవచ్చు మరి ప్రాచీన శిలాయుగాన్ని తిరిగి మళ్ళీ మూడు రకాలుగా వర్గీకరించవచ్చు దానినే మనము దిగువ ప్రాచీన శిలాయుగం మధ్య ప్రాచీన శిలాయుగం మరియు ఎగువ ప్రాచీన శిలాయుగం దిగువ ప్రాచీన శిలాయుగ కాలము క్రీస్తు పూర్వము రెండు లక్షల యాభై వేల నుండి ఒక లక్ష నలభై వేల వరకు మధ్యప్రాచీన శిలాయుగం ఒక లక్ష నలభై వేల నుంచి క్రీస్తు పూర్వం నలభై వేల వరకు ఎగువ ప్రాచీన శిలాయుగం క్రీస్తు పూర్వం నలభై వేల నుంచి పదివేల వరకు ఉన్నటువంటి కాలాన్ని మనం ఎగువ ప్రాచీన శిలాయుగంగా చెప్పుకోవచ్చును అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రాచీన మానవుడు ఈ భూమిపై ఎలా ఆవిర్భవించాడు ఆవిర్భవించిన తర్వాత మానవుడు తన యొక్క దైనందిన అవసరాలకు ఇతర జంతువుల బారి నుంచి రక్షించుకోవడానికి శిలను ఆయుధంగా చేసుకొని అతడు నివసించడం జరిగింది శిలను ఆయుధంగా చేసుకొని నివసించాడు కాబట్టి వీటికి శిలాయుగాలు అనేటువంటి పేరు వచ్చింది అందుకే మరి ఈ యుగపు శిలాయుగ సంస్కృతిని గురించి మరి ప్రాచీన శిలాయుగ సంస్కృతి యొక్క లక్షణాలు ఏ రకంగా ఉన్నాయో మనం వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నము చేద్దాం మరి ముఖ్యంగా దిగువ ప్రాచీన శిలాయుగాన్ని మనం పరిశీలించినట్టయితే అంటే ఈ పీరియడు రెండు లక్షల యాభై వేల నుంచి ఒక లక్ష నలభై వేల వరకు ఉన్నటువంటి పీరియడ్ ఆదిమ మానవుడు మనం ఇంతకుముందే చెప్పుకున్నాం ఆఫ్రికా ఖండంలో భూమధ్య రేఖ ప్రాంతమున ఇతడు ఆవిర్భవించినట్లు మనము చదువుకున్నాం అలాగే తోకలు లేని కోతి ఆకారము గల ఈ ఆదిమ మానవుని యొక్క సంతతిని మనం ఏమంటున్నాము ఆస్ట్రోలోఫిథికస్ అనేటువంటి పేరుతో పిలిచాం ఆస్ట్రోలో పితికస్ మరి ప్రాచీన శిలాయుగపు నాగరికత నిర్మాతలు వీళ్ళే అని మనం చెప్పవచ్చు వీరు జంతువుల వలె దిగంబరులై పండ్లను దుంపలను మరియు క్రిమి కీటకాదులను వీళ్ళు తిని నివసించేటి వారు మరి తరువాత కాలక్రమంలో ఈ ఆదిమ మానవుని యొక్క లైఫ్ స్టైల్ కొంతవరకు మార్పు కావడం జరిగింది అంటే ఇదంతా కూడా తొలి దశలు అని మనము చెప్పవచ్చు మరి ఈ ఆదిమ మానవుని యొక్క అవశేషాలు మనకు ఆసియా ఖండంలో మరియు ఇండియా జావా చైనాలయందు లభ్యం కావడం జరిగింది మరి ఆదిమ మానవుడిని మరి భారతదేశంలో ఏమంటామో రామాఫిథికస్ అనేటువంటి పేరుతో పిలుస్తాం మనము ఆఫ్రికాలో లభ్యమైనటువంటి మొదటి మానవుడిని ఏమన్నాము ఆస్ట్రోలో అన్నాము మరి ఆ కాలానికి చెందినటువంటి భారతదేశంలో లభ్యమైనటువంటి మానవుడిని ఏమన్నాము మనము అంటే రమాఫితికస్ పేరుతో పిలిచాము అలాగే జావాలో పితికాంత్రోపస్ అనేటువంటి పేరుతో పిలిచాము చైనాలో సినాంత్రోపస్ అనేటువంటి పేరుతో పిలిచాము మరి వీనిలో సినాంత్రోపస్ సంతతికి చెందినటువంటి మానవుడు చాలా తెలివైనటువంటి మానవుడిగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క ప్రాచీన శిలాయుగపు ఎగువ కాలం వచ్చేసేసరికి లేదా ఎగువ దశ వచ్చేసేసరికి నిప్పును కనుగొన్నట్టు మనకు తెలుస్తూ ఉంది మరి ఆసియా ఖండంలోని ఆదిమ మానవుని యొక్క నాగరికత పురోగతి తోకలు లేని కోతులకు ఆధునిక మానవుడికి మధ్య వారధిగా మనము గమనించవచ్చు మరి ఇట్లాంటి మానవుడినే మనం ఏమన్నాము హోమోసెఫియన్స్ అనేటువంటి పేరుతో పిలిచాం మరి అలాగే ఈ యుగము క్రీస్తు పూర్వము రెండు లక్షల యాభై వేల నుండి ఒక లక్ష నలభై వేల మధ్య కాలమునకు చెందిందని చెప్పి శాస్త్రజ్ఞులు అంచనా వేయడం జరిగింది అలాగే ఈ యొక్క ప్రాచీన శిలాయుగపు మధ్య దశను మనం ఒకసారి పరిశీలించినట్టయితే ప్రాచీన శిలాయుగపు మధ్య దశలోని మానవుడిని మనం ఏమంటున్నాం నియాండెర్తల్ నియాండర్తల్ నరుడు అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం ఈ యుగపు మానవుని యొక్క శిలాజాలు క్రీస్తు పూర్వం ఒక లక్ష నలభై వేల సంవత్సరంలో జర్మనీలోని నియాండర్ అనేటువంటి ఒక వ్యాలీలో లేదా లోయలో లభించడం వల్ల ఈ యొక్క మానవునికి నియాండర్తల్ నరుడు అనేటువంటి పేరు వచ్చింది మరి ఇతడు ఆదిమ ప్రాచీన యుగ మానవుని కంటే భౌతికముగా ఇతడు నరుడిగా మనం చెప్పుకోవచ్చును మరి ఇతడు పశ్చిమ ఆసియా అంటే పాలస్తీనా మధ్య ఆసియా ఆఫ్రికా ప్రాంతములందు కూడా నివసించినట్టు మనకు ఆధారాల వల్ల తెలుస్తూ ఉన్నది అంటే వాతావరణంలోని మార్పుల వలన ఈ సంతతి క్రీస్తు పూర్వము నలభై వేల నాటికి అదృశ్యమైనట్టు మనకు తెలుస్తూ ఉంది మరణించినటువంటి వారిని భూస్థాపితము చేయుట ప్రారంభించినది వీరే అని చెప్పే చరిత్రకారుల యొక్క విశ్వాసము మరి వీరు రాతి పెచ్చులతో పనిమూట్లు తయారు చేసినట్టు మనకు తెలుస్తూ ఉంది అలాగే ఈ యొక్క ప్రాచీన శిలాయుగంలోని మూడవ దశను మనము ఎగువ ప్రాచీన శిలాయుగంగా చెప్పుకోవచ్చును మరి ఈ దశ క్రీస్తు పూర్వము నలభై వేల నుంచి క్రీస్తు పూర్వం పదివేల వరకు ఉన్నటువంటి దశను ఈ యొక్క ఎగువ ప్రాచీన శిలాయుగపు దశగా మనం పేర్కొంటాము శిలాయుగపు అంటే ప్రాచీన శిలాయుగపు చివరి దశలో అంటే చి అంటే తుది దశలో ఆధునిక మానవ జాతి ఆవిర్భవించినట్టు మనకు తెలుస్తుంది మరి దీన్నే మనం ఏమంటాము హోమోసెఫియన్స్ అనేటువంటి పేరుతో హోమో హోమోసెఫియన్స్ ఈ ఆధునిక మానవ జాతి ఐరోపా ఆఫ్రికా మరియు చైనా యందు పరిణామం చెంది వివిధ జాతులుగా రూపొందడం జరిగింది ఆ జాతులనే మనము ఏమంటున్నాము గ్రిమాల్డి క్రోమాగ్నాన్ మరి కౌన్జ్ కాపెల్లి మొదలగు ప్రాచీన శిలాయుగపు తుది దశలోనే ఈ యొక్క ఈ రకాల మానవుడు మరి సాంకేతిక పరిజ్ఞానమును సంతరించుకొని అనేక పనిముట్లను తయారు చేసుకొని సాంకేతిక ప్రవృత్తిని అలాగే కళాత్మకమైనటువంటి దృష్టిని మత విశ్వాసాలను ఈ యొక్క ప్రాచీన శిలాయుగపు చివరి దశ అంటే ఎగువ దశలో అలవర్చుకున్నట్టు మనకు అర్థమవుతుంది అంటే ఒక రకంగా చెప్పనంటే మానవుని యొక్క పరిణామక్రమం అంటే మానవుని యొక్క పరిణామక్రమం ఏ రకంగా ఉందో మనము ఈ యొక్క చిత్రంలో గమనిస్తున్నామో ప్రాచీన శిలాయుగంలోని మానవుడు చిన్నగా మనం ఏమనుకున్నాము ఆస్ట్రోలోఫితికస్ నుంచి మొదలు పెడితే రామాఫిథికస్ సినాథ్రోపాస్ మరియు హోమోసఫియన్స్ మానవుడిగా అంటే మనం ఏమంటున్నాము ఆధునిక మానవునికి సమీప పూర్వీకుడిగా మనం హోమోసఫియన్స్ మానవుని చెప్పుకుంటున్నాం ఇట్లా ఈ యొక్క ప్రాచీన శిలాయుగ సంస్కృతి యొక్క లక్షణాలు ఏ రకంగా ఉన్నాయి అని చెప్పి ఈరోజు మనము పాఠంలో అధ్యయనం చేస్తాం అంటే ఈ యుగపు యొక్క మానవుని గురించి తెలుసుకున్నటకు మనకు ముఖ్యమైనటువంటి ఆధారం ఏమిటంటే ముందే చెప్పుకున్నాం వారు ఉపయోగించినటువంటి పనిముట్లు లేదా పరికరాలు లేదా అప్పటి శిలాజాలను మనము చెప్పుకోవచ్చును మరి మొదటగా పనిముట్లను పరిశీలించినట్టయితే ముఖ్యంగా ప్రాచీన శిలాయుగపు మానవుని గురించి తెలుసుకున్నటకు వారి యొక్క పనిముట్లు వాళ్ళ శిలాజాలు మనకు ఆధారాలు అనుకున్నప్పుడు వాళ్ళ పనిముట్లు మనకి ఏం బయటపడ్డాయో ఇప్పుడు ఒకసారి మనం గమనిస్తాం అంటే మానవుడు తన అవసరములకు అనుగుణంగా రూపొందించినటువంటి సాధనములే ఈ యొక్క పనిముట్లుగా మనం చెప్పుకోవచ్చు మరి పాతరాతియుగ దశలో అంటే తొలి దశలో మానవుడు ప్రకృతిలో లభించినటువంటి వస్తువులనే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో అంటే యత్నదోష పద్ధతిలో పనిముట్లుగా ఉపయోగించాడు ఈ యొక్క శిలను అంటే ఒక పరికరాన్ని తయారు చేసుకోవడానికి అతడు క్వార్ట్జైట్ అనేటువంటి ఒక రాయిని చాలా విరివిగా వాడాడు అందుకే ప్రాచీన కాలపు మానవుడిని మనం ఏమంటున్నాం క్వార్ట్జైట్ మానవుడు అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం మరి ఆ రాయితో ఇతడు పాతరాతి మధ్య దశలో మానవునిలో క్రియాత్మకమైనటువంటి కృషి జనించి రాతి పెచ్చులతో పనిముట్లు తయారు చేసుకోవడం జరిగింది మరి పాత రాతి యుగపు తుది దశలో మానవుడు పనిముట్లను తయారు చేయడంలో నైపుణ్యాన్ని పొందాడు అంటే నైపుణ్యము ఒకవైపు ప్రయోజనము రెండవ వైపు ఈ రెండింటిని మేళవించి రాతితోనే కాకుండా దంతము ఎముకలతో కూడా వాటిని తయారు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క ప్రాచీన శిలాయుగ మానవుడు తయారు చేసినటువంటి వస్తువులు ఏమిటి అంటే అండ్ యాక్సెస్ అంటే రాతి గొడ్డళ్ళు చూపర్స్ అంటే మచ్చు కత్తులు ఫ్లేక్ ఇంప్లిమెంట్స్ పెచ్చులతో తయారు చేసినటువంటి ఆయుధములు మొరటుగా ఉండేటువంటివి ప్రాచీన కాలపు మానవుడు తయారు చేసిన అంటే ప్రాచీన శిలాయుగపు మానవుడు తయారు చేసినటువంటి పరికరాలు లేదా పనిముట్లు చాలా మొరుకుగా మొరటుగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది మరి ఈ పనిముట్లే మూర్తిభవించినటువంటి విజ్ఞాన శాస్త్రమని గోర్డెన్ చైల్డ్ వ్యాఖ్యానించడం జరిగింది మరి ఈ యుగపు చివరి దశలో అంటే ప్రాచీన శిలాయుగ ఎగువ దశలో మరి ఈటే మరియు విల్లంబు అంటే బో మరియు స్పియర్ మొదలగు ఆయుధాలను కూడా మనిషి మానవుడు కనుగొనడము జరిగింది అలాగే కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారము ఈ యుగములోనే మానవుడు నిప్పును కనుగొన్నట్టు మనకు తెలుస్తుంది ఈ యుగపు మానవి మానవుని అన్వేషణలో నిప్పును కనుగొనడం చాలా ముఖ్యమైనటువంటిదిగా మనము చెప్పుకోవచ్చు ఇక్కడ మనము చిత్రంలో గమనించినట్టయితే ప్రాచీన శిలాయుగం నాటి పనిముట్లను మనం గమనించవచ్చు అంటే క్వార్ట్జైడ్ శిలతో చేసినటువంటి అంటే స్టోన్ టూల్ స్టోన్ టూల్స్ డిస్కవర్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ పాలియోలిథిక్ ఏజ్ ఇక్కడ మనం చూస్తున్నాం ఓల్డ్ స్టేనేజ్లో ఓల్డ్ స్టోనేజ్లో ఉన్నటువంటి పరికరాలను మనం చూస్తున్నాం ఎక్కువగా ఇవి త్రిభుజాకారంలో ఓకేనా చతుర్భుజాకారంలో మామూలుగా అంటే ఎక్కువగా షార్పు లేనటువంటి వస్తువులను మానవుడు ట్రయల్ అండ్ ఎర్రర్లో తయారు చేసి వీటిని వాడినట్టు మనకు తెలుస్తూ ఉంది వీటిని మనము ప్రాచీన శిలాయుగం నాటి పనిముట్లుగా మనము చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడ మనకు చూస్తున్నాము అండ్ యాక్స్ అండ్ యాక్స్ స్క్రాపర్ చోపర్ తర్వాత గ్రైండర్ హమ్మర్ ఆరోహెడ్స్ ఫ్లేక్స్ బరిన్స్ ఈ వస్తువులను అన్నింటినీ కూడా ప్రాచీన శిలాయుగ మానవుడు వాడినట్టు మనకు తెలుస్తూ ఉంది అంటే పాలియోలిథిక్ ఏజ్ అంటే స్టోన్ టూల్స్ వీటిగా మనం చెప్పుకోవచ్చు మరి ఇవి పరికరాలు ఇందాక మనం చూసిన అయితే రెండవది జీవన విధానం ఎలా ఉంది ప్రాచీన కాలపు అంటే ప్రాచీన శిలాయుగ మానవుని యొక్క జీవన విధానము లేదా ఆర్థిక సరళి ఎలా ఉందో మనం చూసినట్టయితే ప్రాచీన శిలాయుగపు మానవునకు కల్టివేషన్ కానీ జంతువుల మచ్చిక కానీ చేయడము తెలియదు దేశ దిమ్మరి లేదా నొమాడిక్ లైఫ్ అంటే దేశదిమ్మరి జీవనము అంటే ఒక స్థిర నివాసము లేనటువంటి స్థితిని మనము నొమాడిక్ లైఫ్ అంటాము ఫుడ్ గ్యాదరింగ్ స్టేజ్ అంటారు దీనినే ఎందుకు ఆహరణ ఆహార సేకరణే ప్రధానమైనటువంటిది అతనికి ప్రకృతిలో దొరికినటువంటి వస్తువులతో మరి కనబడేటువంటి జంతువులను వేటాడి చంపుకొని తినడమే తన ఆకలిని తీర్చుకోవడమే ప్రధానమైనటువంటి ఆయన యొక్క దినచర్యగా మనం చెప్పుకోవచ్చును మరి అలాగే జంతువుల మచ్చిక తెలియదు వ్యవసాయం తెలియదు మరి నాటి మానవుడు అహర్నిశలు ఆహారం కోసం అన్వేషించుచు వేటగాడుగా మిగిలిపోయాను ఈ ఆహార అన్వేషణలో మానవుడు మొదట చెట్ల మీద మరియు పండ్ల మీద ఆధారపడను కానీ క్రమంగా జంతువులను వేటాడడం జంతువులను వేటాడడం నేర్చుకున్నాడు అలాగే ఈ యొక్క చివరికి చేపలను కూడా పట్టి తినడివాడు ఈ యుగమున వృత్తి విభజన అనేటువంటిది లేదు మానవుడే అన్ని వృత్తులను అవలంబించేటివాడు వ్యక్తిగత ఆస్తి అనే భావన కూడా లేదు అంటే ప్రాచీన శిలాయుగపు మానవుని యొక్క స్థితి ఎలాంటిది అంటే దేశ దేశదిమ్మరి జీవితం అంటే నొమాడిక్ లైఫ్ స్థిర నివాసము లేదు ఫుడ్ గ్యాదరింగ్ స్టేజ్ అంటే ఆహార సేకరణ దశ అంటారు దీన్ని అలాగే అతని నివాసం కూడా ఎక్కడ చెట్ల కొమ్మల మీద మరి కొండ తొర్రలల్లో గుహల్లల్లో నివాసం ఉండేటువంటి వాడు మరి ఇట్లా ఈ యొక్క జీవన విధానము కొనసాగేటువంటిది అలాగే మూడవది సాంఘిక వ్యవస్థ మనం ఎందుకు ముందే చెప్పుకున్నాం ప్రకృతిలో మానవుడు చాలా బలహీనమైనటువంటి జంతువు అందుకే వేటాడే క్రమంలో అలాంటి బలమైనటువంటి జంతువులను ఎదుర్కోవాలంటే అతనికి సంఘటితమైనటువంటి అవసరము గుర్తించాడు సంఘటిత జీవన అవసరాన్ని గుర్తించాడు మానవుడు అంటే పెద్ద పెద్ద జంతువులను వేటాడడంలో మానవులు ఒకరికొకరు పరస్పరం సహకరించుకున్నారు ఈ పరస్పర సహకారమే మానవ సమాజానికి నాంది పలికింది మరి జీవనోపాధి కోసము సంచార జీవితాన్ని గడిపారు వీళ్ళు అంటే స్థిర నివాసం లేదు అని అనుకున్నాము అదే మనం దేశదిమ్మరి జీవితాన్నే సంచార జీవనము అని అంటాము అంటే ఇంకా వీళ్ళు పిల్లల్ని పెంచడంలో సరైన అవగాహన లేదు అందుకే ఇరవై సంవత్సరాలు రాక మునిపే వాళ్ళు మరణించడివారు అంటే వాళ్ళ సాంఘిక వ్యవస్థలో ఇంకా వాళ్ళకు నాలెడ్జ్ అనేటువంటిది లేదు అలాగే నాలుగవది వీళ్ళ యొక్క నివాసము ఇంతకుముందే మనం చెప్పుకున్నాము ఈ యుగంలో మానవుడు చెట్లపై కానీ గుహలల్లో కానీ నివసించేవాడు ఎందుకు అంటే అతనికి సొంత స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేటువంటి జ్ఞానము అతనికి లేదు అలాగే దుస్తులు కూడా చెట్ల బెరడులు లేదా ఆకులు కానీ లేదా జంతు చర్మాలు కానీ దుస్తులుగా మలుచుకొని ధరించడం మనకు కనిపిస్తుంది అంటే ఇతడు ప్రకృతిలో లభించేటువంటి వాటినే తన శరీరాన్ని కప్పుకోవడానికి ఉపయోగించడము జరిగింది అలాగే మత భావన యాక్చువల్గా మతము అనేటువంటిది అప్పుడు లేదు ఎందుకంటే లిపి ఇంకా పుట్టలేదు కాబట్టి మతం లేదు మతము అని మనం ప్రస్తావించలేము కానీ మతము అంటే ఒక పవిత్రమైనటువంటి ఒక స్థలము ఉండాలి పవిత్రమైన యాత్రా స్థలం ఉండాలి పవిత్రమైనటువంటి ఒక గ్రంథము ఉండాలి కానీ దీన్ని వాళ్ళ యొక్క విశ్వాసము అని అనవచ్చును అంటే మరణించినటువంటి వారిని పాతిపెట్టేటువంటి ఆచారము ఈ యుగ మధ్య దశలో నియండర్తల సంతతి వారిలో ప్రారంభమైనట్టు మనకు తెలుస్తూ ఉంది అంటే యుగ చివరి దశ వరకు అంత్యక్రియలుగా ఈ యొక్క పాతిపెట్టేటువంటి ఆచారం మారడం జరిగింది అంటే మానవుని యొక్క ఆధ్యాత్మిక విషయమునకు ఆధ్యాత్మిక విశ్వాసానికి అనుగుణంగా ఈ అంత్యక్రియలు నిర్వహించబడినవి అని మనం చెప్పవచ్చును ఇదే కాలక్రమంలో మార్పు చెంది ఈ అంత్యక్రియలే ఇంకా కొంచెము లోతుగా మనము తెలుసుకోవచ్చును ఏమిటి అంటే సమాధులలో అంటే నాటి సమాధులలో బయటపడ్డటువంటి పనిముట్లు ఆభరణములు మరియు ఆహారం ఉంచుట అనేటువంటిది ఆచారమైనది అంటే కొన్ని సమాధులలో స్త్రీ ప్రతిమలు కూడా మనకు లభించాయి అంటే అర్థం ఏమిటి చనిపోయినటువంటి వాళ్లకు కూడా పరలోక జీవనం ఉంటుంది అని చెప్పి వాళ్ళు విశ్వాసం వ్యక్తం చేశారు అందుకే వాళ్ళ యొక్క సమాధులలో పనిముట్లను ఆభరణాలను ఆహారాన్ని ఉంచడము ఒక విశ్వాసంగా వాళ్ళు భావించడం జరిగింది అలాగే వీళ్ళ యొక్క కళాత్మకమైనటువంటి దృష్టి ప్రాచీన మానవుడు గొప్ప కళాకారుడే కాకుండా మంచి చిత్రకారుడు అని మనం చెప్పుకోవచ్చును ఎందుకు అంటే ఈ యొక్క ప్రాచీన మానవుని యొక్క అంటే ప్రాచీన శిలాయుగం యొక్క తుది రోజులలో మానవునిలో కళాత్మకమైనటువంటి దృష్టి ఏర్పడినట్టు మనకు తెలుస్తూ ఉంది ప్రాచీన మానవుడు గొప్ప కళాకారుడు అని మనం చెప్పుకున్నాము మరి అతడు చిత్రించినటువంటి చిత్తరువులు అంటే పెయింటింగ్స్ మనకు నలుపు ఎరుపు పసుపు రంగులలో గుహలపై రాళ్ళపై అలాగే దంతములపై వారు వాడినటువంటి అనేక పనిముట్లపై చిత్రించడం మనం గమనించవచ్చు ఈ చిత్రాలు ముఖ్యంగా మానవుని యొక్క దైనందిన జీవితానికి సంబంధించినటువంటి మానవుడు ప్రకృతిలో తనకు తారసపడేటువంటి జంతువులకు మానవుడు వేటకు వెళ్ళినప్పుడు జంతువుల యొక్క చిత్రాలను సంబంధించినటువంటి చిత్రాలు అతడు గీసినటువంటి చిత్రాలలో మనము గమనించవచ్చును అలాగే ఈ చిత్రాలు మనకు ఫ్రాన్స్ స్పెయిన్ ఇటలీ మరియు భారతదేశములందు లభ్యం కావడం జరిగింది మరి మధ్యప్రదేశ్లోని రైజిన్ జిల్లాలోని బింబెట్కా గుహ చిత్రాలు ఈ ప్రాచీన ఆ శిలాయుగ మానవునికి సంబంధించినటువంటివిగా మనం చెప్పుకోవచ్చును మనం చిత్రంలో చూస్తున్నాము బింబెట్కా గుహ చిత్రాలు అంటే రాక్ పెయింటింగ్స్ ఆఫ్ బింబెట్కా ఇవి మనం చూస్తున్నాము ఇక్కడ జంతువులలాగా వేటాడినట్టు మనకు చిత్రంలో కనిపిస్తున్నాయి బింబెట్కా కేవ్స్ ఇమేజెస్ అనేటువంటివి మనం చూస్తున్నాము ఇవి ప్రాచీన శిలాయుగానికి చెందినటువంటి మానవుడు ప్రాచీన శిలాయుగంలోని తుది దశ అంటే ఎగువదశకు చెందినటువంటి మానవుడు అతడు అంటే విశ్రాంతి తీసుకునే సమయంలో కొండ గుహలల్లో అతడు అంటే గుహలల్లో పడుకొని ఉన్నప్పుడు ఈ యొక్క ఎరుపు రంగుతో గీసినటువంటి తన దైనందిన జీవితానికి తారసపడ్డటువంటి చిత్రాలను గీసినట్టు మనము తెలుసుకుంటున్నాము అంటే ఇక్కడ మనకు ఏమర్థం కావాలి ప్రాచీన శిలాయుగంలోనే మానవుని యొక్క మేధస్సు వికసించి కళాత్మక దృష్టి వైపు మళ్ళింది అంటే ప్రాచీన కాలపు మనిషిలో కూడా ఒక కళాత్మకమైనటువంటి కోణాన్ని మనము గమనించవచ్చును అలాగే ఇక్కడ కూడా చూస్తున్నాం మనం మధ్యప్రదేశ్లోని ఇది కూడా బింబేట్కా గుహలకు సంబంధించినటువంటి చిత్రాలు అద్భుతమైనటువంటి చిత్రాలుగా మనము చెప్పుకోవచ్చును అలాగే ముగింపు ఈ ప్రాచీన ఆరంభమున మానవుని యొక్క పురోగతి పశుప్రాయ సరళిలో నెమ్మదిగా సాగినప్పటికీ కూడా ఈ యుగాంతం వరకు సాంకేతిక పరిజ్ఞానము మరియు భాష కళాత్మకమైనటువంటి దృష్టి మత విశ్వాసాలు మొదలగునవి అభివృద్ధి చెంది నాగరికుడు కావడానికి దోహదం చేయడము జరిగింది అందుకే ఈ యొక్క ఆచార్య విల్ డ్యూరాంట్ నుడివినట్లు ప్రాచీన శిలాయుగమును చాలా నిశితంగా పరిశీలించినట్టయితే ఇన్ని మహత్తరమైనటువంటి పరిశోధనలు అన్వేషణలు మరి ఈ భూమిపై అంతకుముందు ఎప్పుడు కూడా జరగలేదు అనే ఆశ్చర్యం మనకు కలగక మానదు అంటాడు విల్ డ్యూర్ అంట్ అనేటువంటి చరిత్రకారుడు ఏది ఏమైనప్పటికీ కూడా మనకు హైమనీ లెవీ చెప్పినట్టు మానవుని యొక్క సాంస్కృతికాభివృద్ధిని ఒక గంట సినిమా తీస్తే అందులో యాభై తొమ్మిది నిమిషాలు మనకు శిలాయుగాలకే సరిపోతుంది కేవలము ఒక్క నిమిషం మాత్రమే మనకు ఈ మానవుని యొక్క ఆధునిక జీవన విధానాన్ని తెలుసుకోవడానికి సరిపోతుంది అంటే శిలాయుగాలు కొన్ని లక్షల సంవత్సరాలు కొనసాగడం జరిగింది మానవుడు నిప్పును కనుగొనడానికే చాలా సంవత్సరాలు పట్టడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ఈ యొక్క ప్రాచీన శిలాయుగ సంస్కృతిగా మనము చెప్పుకోవచ్చును తర్వాత క్లాసులో మనము వేరే కొత్త అంశం గురించి తెలుసుకుందాము థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్